రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు శతభిష నక్షత్రం నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రం మూడు పాదములు కుంభరాశిగా చెప్పుకోవాలి కుంభరాశికి అధిపతి శని భగవానుడు శని ఈ యొక్క మాసములో అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తాడు ఏడున్నర సంవత్సరం శని కుంభానికి కూడా ప్రారంభం అవుతుందని ఎంతోమంది బింబేళ్లెత్తిపోతున్నారు భయపడాల్సినటువంటి అవసరం లేదు కుంభరాశికి గత కొంతకాలంగా పట్టి ఇబ్బంది పడుతున్నటువంటి ఈతి బాధల నుండి ఈ మాసం మీరు తప్పకుండా వస్తారు ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అన్యోన్య దాంపత్య విషయంలో చాలా ఇబ్బందిక పడుతున్నటువంటి మీకు తప్పకుండా అన్యోన్యమైనటువంటి దాంపత్యంగా మీరు ముందుకెళ్లేదానికి ఆస్కారం కనబడుతుంది రావాల్సిన ధనం సకాలంలో మీకు చేతికొందుతుంది ఇవ్వవలసినటువంటి వారికి మీరు ఇచ్చేస్తారు విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది ఈ మాసంలో గృహోపకరమైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు నూతనమైనటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి మీకు ఆనందదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి మీకు తప్పకుండా కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో మేము ముందుకెళ్ళాలి ఉన్నతమైనటువంటి ఆలోచనతో మేము నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి మేము నేర్చుకుని ముందుకెళ్లాలని చెప్పి చెప్పి కూడా వెళ్తారు ట్రాన్స్ఫర్స్ రాకుండా ఇబ్బంది పడుతున్న మీకు తప్పకుండా ఈ మాసంలో ట్రాన్స్ఫర్స్ చెందే ఆస్కారం కూడా ఎక్కువ శాతం కనబడుతుంది ప్రమోషన్స్ రావచ్చు ట్రాన్స్ఫర్స్ రావచ్చు ఈ మాసంలో మీరు ఏది తలపెట్టినా కూడా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులకు కావచ్చు ఉపాధ్యాయులకు కావచ్చు వైద్య ఉన్నటువంటి వారికి కావచ్చు రైతులకు కావచ్చు ట్రావెల్ రంగముసులో ఉన్నటువంటి వారికి కావచ్చు ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు పదవీ యోగం కూడా ఉంది నామినేటెడ్ పదవులు కూడా ఈ మాసంలో మీరు పొందుతారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేస్తారు నూతనమైనటువంటి శంకుస్థాపనలు నూతనమైనటువంటి గృహప్రవేశాలు నూతనమైనటువంటి ఉపనయనాలు ఎంతో చక్కగా సమాజంలో అందరూ మిమ్మల్ని చూసి ఈర్షపడే విధంగా కూడా అన్నమాట మీరు అభివృద్ధి చెందుతారని చెప్పి కూడా చెప్పుకోవాలి ఈ మాసం చాలా చక్కగా కలిసి వస్తుంది భయపడాల్సినటువంటి అవసరం లేదు కీళ్ళు నరాలు గుండె ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో బాధపడేటువంటి మీకు తప్పకుండా కూడా ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి డయాలసిస్ స్టేజ్ లాంటికి వెళ్ళినటువంటి కిడ్నీ వ్యాధి బాధ్యతలు కూడా ఈ యొక్క మాసం తప్పకుండా కూడా మీకు నిలకడగా ఉంటుంది ఆరోగ్యం అని చెప్పి కూడా చెప్పుకుంటూ ఈ మాసంలో మీరు చేయించాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినప్పుడు గణపతికి గరికతో పూజ చేయడం ద్వారా మీరు పొందేటువంటి ఫలితాలు ఎంత అద్భుతమైన ఫలితాలంటే ఇక నేను చెప్పలేని అంత అద్భుతంగా ఉంటుంది గణపతికి గరికతో పూజ చేయడం ద్వారా చాలా చక్కగా మీరు మంచి ఫలితాలు పొందుతారని చెప్పి చెప్పి కూడా చెప్పుకోవాలి ఈ మాసం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలని చెప్పి ఆ ఘననాధుని నేను కూడా ప్రార్థన చేస్తూ